భూగోళం అగ్నిగోళంగా మారుతోంది. అనూహ్యంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భగభగ మండుతోంది. అనేక చోట్ల కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. ప్రపంచంలో పర్యావరణ పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉందంటూ కోడ్ రెడ్ ఫర్ హ్యుమానిటీ పేరుతో నివేదిక విడుదల చేసింది. భూమి మీద మానవాళి మనుగడ ప్రమాదంలో పడబోతోందా అంటే అవుననే అంటోంది ఐక్యరాజ్య సమితి. పర్యావరణ పరిరక్షణపై అత్యవసరంగా దృష్టి సారించకపోతే మానవాళికి తప్పించుకోవడానికి స్థలమే ఉండదని హెచ్చరిస్తోంది. వాతావరణ మార్పులపై వచ్చిన శాస్త్రీయ అధ్యయనాలను పరిశీలించేందుకు గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీని ఏర్పాటు చేసింది ఐక్యరాజ్య సమితి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులపై జరిగిన వివిధ అధ్యయనాలను పరిశీలించి 42 పేజీల నివేదికను తయారు చేసింది ఐపీసీసీ. అయితే మునుపెన్నడూ లేని రీతిలో కోడ్ రెడ్ ఫర్ హ్యుమానిటీ పేరుతో ఈ నివేదిక విడుదల కావడం ఆందోళన కలిగిస్తోంది. మనుషులు చేపడుతున్న చర్యలే వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయన్నది వాస్తవం. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్కు కారణమైన ఉద్గారాలు ఇలాగే కొనసాగితే దాదాపు 10 ఏళ్లలోనే భూమి ఉష్ణోగ్రత మరింత పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది ఐపీసీసీ. ఫలితంగా ఈ శతాబ్దం చివరి నాటికి సముద్ర మట్టంలో పెరుగుదల 2 మీటర్లకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. ఐపీసీసీ నివేదికను బట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి దాదాపు చేయి దాటిపోయేలా ఉంది. ఇప్పటికిప్పుడు స్పందించి 2015 ప్యారిస్ ఒప్పందంలో ఉన్నదానికన్నా 2 రెట్లు వేగంగా కాలుష్యాన్ని తగ్గించాల్సి ఉంటుంది. ప్యారిస్ ఒప్పందం ప్రకారం భూ ఉపరితల ఉష్ణోగ్రత 19వ శతాబ్దపు స్థాయిల కంటే 1.5 డిగ్రీల సెల్సియస్కు మించి పెరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు అంగీకరించాయి. ఇప్పటికే ప్రపంచ ఉష్ణోగ్రతలు 19వ శతాబ్దపు గరిష్ట స్థాయి కంటే 1.1 డిగ్రీల సెల్సియస్కు పెరిగింది. అంటే ముప్పునకు మనం చాలా దగ్గరగా ఉన్నాం. వచ్చే నవంబర్లో జరిగే అంతర్జాతీయ పర్యావరణ సదస్సులో ఈ నివేదికపై చర్చ జరగనుంది. మునుపెన్నడూ లేని రీతిలో ఇటీవల కాలంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. దీంతో పర్యావరణానికి మరింత నష్టం జరుగుతోంది. యూరోప్లో ఇటీవల వరకు భారీ వర్షాలు వరదలు ముంచెత్తాయి. ఇప్పుడక్కడ కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. 1000 హెక్టార్ల అడవులు తగలబడిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగే దీనికి కారణమంటున్నారు నిపుణులు. కొన్ని వారాలుగా గ్రీస్లోని అనేక ప్రాంతాలను చుట్టుముట్టిన దావానలం మరిన్ని ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తోంది. ఏథెన్స్ తదితర ప్రాంతాల్లో జనాన్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అక్కడి అధికారులు. గ్రీస్ కేవలం 10 రోజుల్లో 56,655 హెక్టార్లలో అడవులు, పొలాలు అగ్నికి ఆహుతయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల వల్ల కార్చిచ్చు అదుపులోకి రావడం లేదు. విమానాల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు అక్కడి అగ్నిమాపక సిబ్బంది. టర్కీలో కూడా అధిక వేడి వల్ల కార్చిచ్చు రేగింది. టర్కీ చరిత్రలోనే అత్యంత తీవ్రమైందంటున్నారు అక్కడి అధికారులు. కార్చిచ్చు వల్ల ఇప్పటివరకు 8 మందికి పైగా చనిపోయారు. మర్మరిస్, బోడ్రం, అంటల్యా ప్రావిన్సుల్లో ఎకరాల కొద్దీ అటవీ ప్రాంతం దగ్ధమైంది. 47 ప్రావిన్సుల్లో 223 ప్రాంతాల్లో చెలరేగిన కార్చిచ్చుల్ని ఆర్పడానికి తీవ్రంగా శ్రమించారు ఫైర్ ఫైటర్లు. 16 విమానాలు, 57 హెలికాప్టర్లతో పాటు 1000కి పైగా అగ్నిమాపక వాహనాలతో మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నాలేవీ పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు. కానీ అనూహ్యంగా భారీ వర్షాలు కురవడంతో చాలా వరకు కార్చిచ్చులు ఆరిపోయాయి. ప్రస్తుతం టర్కీలో 6 ప్రాంతాల్లోనే కార్చిచ్చులు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రష్యాలో కూడా పలుచోట్ల దావానలం వ్యాపిస్తోంది. ఇక్కడ కార్చిచ్చు ఏ రేంజ్లో ఉందంటే గాల్లోకి లేచిన పొగ ఉత్తర ధ్రువాన్ని చేరింది. దీనికి సంబంధించిన ఫోటోలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసింది. ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదంటోంది నాసా. రష్యాలోని యాకుటియాలోని కార్చిచ్చు వల్ల గాల్లోకి లేచిన పొగ 3000 కిలోమీటర్లు ప్రయాణించి ఉత్తర ధ్రువాన్ని చేరుకున్నట్టు చెబుతోంది నాసా. అటు అమెరికాను కార్చిచ్చు కలవరపెడుతోంది. దేశ చరిత్రలోనే ఇది 2వ అతిపెద్ద దావానలంగా రికార్డు సృష్టించింది. కాలిఫోర్నియాలో 14 జూలై మొదలైన కార్చిచ్చు వల్ల 463,000 ఎకరాల్లో అడవులు, పంటలు దగ్ధమయ్యాయి. వాతావరణంలో అనూహ్య మార్పులే ప్రపంచవ్యాప్తంగా కార్చిచ్చులకు కారణమంటున్నారు నిపుణులు. యుద్ధ ప్రాతిపదికన కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టకపోతే మానవాళి మనుగడకే ముప్పని హెచ్చరిస్తున్నారు.